KSKTV News కి స్వాగతం. నా పేరు ప్రియాంక. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం. గుత్తి పట్టణంలోని ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల నందుగల విద్యార్థులకు సోమవారం నాడు కరోనా వ్యాక్సిన్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ మాట్లాడుతూ, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం నుంచి 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు ఉన్న విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైనదని, అందులో భాగంగానే ఏపీ రెసిడెన్షియల్ బాలికల ఉన్నత పాఠశాల నందు సుమారు 100 మందికి పైగా వ్యాక్సినేషన్ వేయించామని, ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ముందస్తు జాగ్రత్తగా ఆశా వర్కర్లను ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచామని విద్యార్థులందరూ అవకాశం ఉపయోగించుకున్నారని, ఇంకా మిగిలిన వారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రాజేశ్వరి, మేరీ, ఏపీఎస్ఆర్ఎస్ స్టాఫ్ నర్స్ నాగలక్ష్మి, ఆశా వర్కర్లు సరోజ, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారము 15 నుంచి 17 సంవత్సరాల వయసు మధ్య ఉన్న విద్యార్థినులకు కోవాక్సిన్ వ్యాక్సిన్ వేయించడము జరుగుతోంది. ముందు జాగ్రత్త చర్యలుగా రాబో కరోనా దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యలుగా జిల్లా అధికారుల ఆదేశానుసారము గుత్తి ఆరోగ్య కేంద్రం వాళ్ళు వచ్చి ఇక్కడ టీకా వేయడం అనేది జరుగుతోంది. దాదాపు మా పాఠశాలలో 80 మంది విద్యార్థులు ఈరోజు టీకా వేయించడం అనేది మొదటి డోసు వేయించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు 15 నుంచి 17 సంవత్సరాల పిల్లలకి కోవాక్సిన్ మాత్రమే స్టార్ట్ అయింది. కోవాక్సిన్ సేఫ్ అనేసి మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు నిర్ధారించి కోవాక్సిన్ డోసులు 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల పిల్లల వరకు కోవాక్సిన్ డోసులు ఈరోజు నుంచి ప్రారంభించింది. కొంతమంది వయసు ఉండేవాళ్ళు, నైన్త్ క్లాస్లో ఉండేవాళ్ళు కూడా 2007లో పుట్టిన వాళ్ళ, 2007 అంతకంటే ముందు 2006, 2005, 2004 2003 నుంచి ఆల్రెడీ వేసినాం వాళ్ళకి. 2007, 2006, 2005, 2004 వీళ్ళకి వ్యాక్సిన్ ఎలిజిబిలిటీ ఈరోజు నుంచి కల్పించబడింది. వాళ్ళందరూ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి స్కూల్కి ఒకవేళ ఇద్దరు ఏఎన్ఎంస్ పంపించాము. ఒకవేళ ఎటువంటి రియాక్షన్ వచ్చినా విరుగుడు సూదులు, అడ్రినల్ ఇంజెక్షన్, డెకడ్రాన్ ఇంజెక్షన్, విరుగుడు ఇంజెక్షన్లు అన్నీ పంపించినాము. స్టెబిలైజ్ చేయడానికి ఎంత టైం అయినా హెడ్ క్వార్టర్లోనే ఉండమని మాకు ఆదేశాలు ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు కాకుండా పిల్లలకి జాగ్రత్తగా ఈ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ 7వ తారీఖు లోపల పిల్లల సెలవులకి వెళ్ళే లోపల కంప్లీట్ చేయాలని మాకు జిల్లా కలెక్టర్ గారు మరియు డిఎంహెచ్ఓ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.